హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫ్రెండ్స్. వాతావరణం అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది. మామూలుగా కాదు, రెండు రోజుల నుంచి ఆగకుండా వర్షం పడుతూనే ఉందన్నమాట. దానివల్ల సరిగ్గా వీడియోలు కూడా చేయలేకపోతున్నాను, అలాగే మనకి సరైన ఫామ్ లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాను. రండి చూపిస్తాను. మామూలుగా కాదు ఫ్రెండ్స్, మొత్తం రచ్చ రంబోలా అయిపోయింది ఈ వర్షం దెబ్బకి. అక్కడికక్కడ చూడండి ఎలా ఉందో. పాపం ఇవి కూడా బయటికి వెళ్ళలేదు, వీటిని బయటికి పంపించట్లేదు కదా. రండి చూద్దాం. ఈ పాపం అలాగే చాలా ఇబ్బంది పడుతున్నాయి, గంపల కిందే ఉంచేసాను. చూడండి మన గోడౌన్ ఉంది కదా, మొత్తం అన్నిటిని బ్యాక్ సైడ్. ఆగండి రా, కొద్దిగా టైం ఇవ్వండి రా మాట్లాడుకోవడానికి. పాపం చిన్నపిల్లలు అయితే బయట తిరుగుతుంటే కుక్కలై పట్టేస్తున్నాయని చెప్పి అలా గంపల్లో పెట్టేశాను. అన్నీ వర్షం కారణంగా ఇక్కడికి వచ్చేస్తున్నాయన్నమాట. ఏయ్, ఈ ఒకదానికి ఒకటి పొడుచుకొని తినేస్తున్నాయి రెక్కలని, అందుకని బయటికి రిలీజ్ చేసింది నేను ఒక్కదాన్ని. చూడండి అన్నీ అలా కాపలాగాతున్నాయి ఒకదానికి ఒకటి. ఆపరా రాజుగారు, వీడు ఎక్కడ మకాం వేసాడంటే ఏదో చేస్తున్నాడు, పక్కన ఇల్లు కూడా ఉన్నాడా, అది మ్యాటర్. అంతేకాదు, ఈ టబ్బు కింద గుడ్డు పెడుతున్నానమాట. ఆగండ్రా, రాజుగాడు అయితే సేఫ్గా పాపం టిల్లు కానీ కనిపెట్టుకున్నాడు. ఆ టబ్లో ప్రజెంట్ ఒకటి గుడ్డుకైతే వచ్చింది, దాన్ని పెట్టున్నాను. మొత్తానికి ఎప్పుడో అని వెయిట్ చేసిన ఆ మిగతా పెట్టలు కూడా, ఐ మీన్ ఒకటైతే పిల్లల్ని దించింది. చూద్దాం రండి, చాలా క్యూట్గా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మన టిల్లు గడు పెట్టిన దానికంటే ఇంకా పెద్ద సైజులో వచ్చున్నాయి. ఈ బురదలో ఈ వర్షంలో మనకే ఎంత ఇబ్బందిగా ఉంటే ఇంకా ఈ కోళ్ళతో అంటే మామూలు విషయం కాదు. ఎప్పటికప్పుడు అలాగే అనుకుంటూ ఉంటాను చేపించకూడదు అని, ఎందుకంటే సరైన టైం కాదనమాట ఇది. ఒకళ్ళు చేపిస్తే ఎండాకాలం అయితే ఓకే, ఈ టైంలో ఏంటంటే మనకు కరెక్ట్గా వీటికి నీడ అనేది ఉంటేనే చేపించాలి, లేకపోతే చూస్తున్నారు కదా నా ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి. టిల్లు గడి పిల్లల్ని విడిగా పెంచుతాను కదా ఈ టబ్బులో, ఇప్పుడే పెద్ద అయిపోయినాయి అనమాట రెక్కలు వచ్చేసినాయి, అందుకనే బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఓ పక్కన టిల్లు గడి బయట నుంచి అరుస్తూ ఉన్నాడు, కానీ వీటిని రిలీజ్ చేసినా కానీ టిల్లుగడ దగ్గరికి వెళ్ళలేదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వర్షానికి మొత్తం అన్నీ బ్యాక్ సైడ్ మన గోడౌన్ దగ్గరికి వచ్చేసినాయి. వీటికి అక్కడే ఫీడింగ్ ఇచ్చేసి జాగ్రత్తగా చూసుకుంటున్నాను, బట్ బయట అయితే మాత్రం వర్షం భయంకరంగా వస్తూనే ఉంది. ఒకే కలర్ లాంటి పెట్టలు, ఒకే కలర్ లాంటి పుంజులు ఫస్ట్ నుంచి మనం జతలు జతలుగా మెయింటైన్ చేస్తున్నాం కదా, నాకు అదొక ఇంట్రెస్ట్ అనమాట, ఇష్టంగా చూసుకుంటూ ఉంటాను అలాగా. సో అదేవిధంగా ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేస్తున్నాను. ప్రతి ఒక్క కలరు మన దగ్గర రెండు కానీ మూడు కానీ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి మన వీడియోలు అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఎక్కడ టిల్లు గాడిని వేరే పుంజులు వచ్చి పట్టేసుకుంటాయేమని చెప్పి రాజుగడు చూడండి అస్సలు వదలట్లేదన్నమాట, దాని కాపలాగా ఉన్నాడు. దగ్గరికి ఏది వచ్చినా సరే తరిగి తరిగి కొడుతున్నాడు అనమాట. దేనికి అది జతలు బాగానే ఏర్పాటు చేసుకున్నాయి, నా బతికేంట్రా బాబు ఎలా తగలేదని చెప్పి మన కాగ్గాడున్నాడుగా కర్రుడు. చూడండి పాపం ఎతుకులాడుతున్నాడు పెట్టల కోసం. పాపం ప్రతిదానికి ఉందన్నమాట, అదొక్కటే దొరికిందే ప్రసాదం అనుకొని ఎవ్వరు లేనప్పుడు సైలెంట్గా వచ్చి తొక్కేసి వెళ్ళిపోతూ ఉంటుంది. పుంజులు తోకటం వల్ల దీని నడుము చూడండి ఎట్ట అయిపోయిందో. నెక్స్ట్ సేతువాలు అలాగే మన కర్రోడి పిల్లలు జతలు జతలుగా కనపడతాయి ఫ్రెండ్స్, అలా మెయింటైన్ చేస్తున్నాను నేను. సో క్యూట్, మొత్తానికి దిగిపోయినాయి ఫ్రెండ్స్ దీని పిల్లలు అయితే. ఇంకా వచ్చే ఉన్నాయన్నమాట, అందుకనే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈసారి ఎప్పుడు మాదిరి కాకుండా కొద్దిగా ఎక్స్ట్రా గుడ్లు అయితే వేస్తున్నాను, అందుకని పాపం కూర్చోనుంది. పిల్లల్ని ముందే వచ్చినా కానీ బయటికి అయితే రిలీజ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ టిల్లు పిల్లల్నే చూసుకోలేకపోతున్నాను. వీడు చూడండి బయటకు వద్దామని ప్రయత్నం చేస్తున్నాడు, వీడు ఎవడో నన్ను ఫోటో తీస్తున్నాడు అని చెప్పి చాలా నక్కి నక్కి చూస్తున్నాడు అనమాట. వీడేంటంటే మన టిల్లు గళ్ళగా ఫ్రీగా ఉండడం అనమాట, వాడిని నేను చేయితో చాలా ఫ్రీగా పిల్లల్ని పట్టుకుంటాను, కానీ వీడు అలా కాదు, చాలా కోపం ఎక్కువ అనమాట వీడికి. చెయ్యి ఏమాత్రం జస్ట్ ఒక అడుగు దూరంలో సరే లాగా ఒకటి బీగుతాడు. దీని విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటాను, ఎందుకంటే చాలాసార్లే నాకు బాగానే వేసాడు షాట్లు. మొత్తానికి బయటకు వచ్చాడు, రారా చూసుకుందాం ఏంటి పరిస్థితి అని చెప్పి తొంగి తొంగి చూస్తున్నాడు పాపం బుజ్జి కన్నా. చాలా క్యూట్గా ఉంది కదా, ఎంతైనా చిన్నపిల్లలు భలే ముద్దుకుంటాయి ఫ్రెండ్స్. ఇంకా ముందున్నాయి చిన్నపిల్లలు వస్తున్నాయన్నమాట ఇప్పుడే, ఇంకా కొన్ని ఒక ఐదు ఆరు పగలగొట్టు ఉంది రావాలి గుడ్లో నుంచి. టిల్లు పిల్లల మాదిరిగా వీటి కూడా బయట తీసేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే ఆల్రెడీ అవి బయట ఉన్నాయి, వీటిని తీస్తే మళ్ళీ పాపం ఇది చూడదేమోనని చెప్పి. ఎందుకంటే టిల్లు గడ్డ లెక్క కాదు, ఏమాత్రం దీన్ని పిల్లల్ని బయట తీసేస్తే ఖచ్చితంగా వీడు పొడిచేస్తాడనమాట. చూడండి ఎలా దాంకుంటుందో, నక్కి నెక్కి చూస్తుందనమాట.
రారా ఎవడరా నువ్వు ఇందాక నుంచి ఇదా చూసుకుందాం అన్నట్టు వీడు మాత్రం డేర్ చేసి మొత్తానికి బయటకు వచ్చేసాడు. పైన తలపైన షేప్ ఉంది కదా, ఆ కలర్ ఉన్నవన్నీ డ్యాగ్లే అవుతాయి ఫ్రెండ్స్. లేకపోతే ఇప్పుడు ఈ పెట్టకున్న కలర్ ఉంది కదా, అలాంటి పెట్టలు అయితే అవుతాయి ఖచ్చితంగా. అవి డ్యాగలే, చాలాసార్లు వీటిని పిల్లలు తీపిచ్చాను కాబట్టి నాకు ఒక ఐడెంటిఫై అయిందనమాట. కావాల్సి ఉంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ దగ్గర ఏదైనా పిల్ల ఈ కలర్ వచ్చి పైన అలా ఉండుంటే కలరు ఖచ్చితంగా అది డ్యాగే అవుతుంది ఫ్రెండ్స్. ఆ కలర్ వస్తే మొత్తానికి మంచి వర్షంలో దిగినాయి అనమాట. చాలా రోజులు చూస్తున్నాను, కరెక్ట్గా నేను అనుకున్న టయానికే పిల్లల్ని అయితే తీసింది. ఇంకా రావాల్సినవి ఉన్నాయి, దానికోసం వెయిటింగ్ అనమాట. వీటి కోసం ఫీడ్ కూడా రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు వస్తాయని నేను కూడా వెయిట్ చేస్తున్నాను కదా. ఇంకొన్ని రోజుల్లో టిల్లుగడ్డ పిల్లల్ని బయటికి రిలీజ్ చేస్తాను, అదే ప్లేస్లో వీటిని ఉంచుతాను. నేను పెంచుకునే మొక్కల్ని ఈ టైంలోనే ఇలాగా నాటుకుంటాను ఫ్రెండ్స్, కరెక్ట్గా మనకు ఒక 5-6 నెలల్లో పెద్ద మొక్కలు తయారైపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.